నారదునికి కళ్ళు బైర్లు గమ్మాయి. ఎంత అపరాధం చేశాను, అమ్మ లక్ష్మీదేవేవిడ మహామాతని జగన్మాతని ఆదిలక్ష్మిని శ్రీదేవిని వరించానా అని కన్నీళ్లు పెట్టుకుని కాళ్ళ మీద పడి క్షమించు తల్లి అని ఏడ్చాడు. ఏడవగానే, నాయన నువ్వు ఇంద్రలోకానికి వెళ్ళి బ్రహ్మలోకానికి వెళ్ళి కైలాసానికి వెళ్ళి మహామాయని జయించాను, స్త్రీలోలత్వం లేదు, త్రిమూర్తులంతా స్త్రీలోలురు అన్నట్లున్నావు అన్నాడు విష్ణువు. ఇంకెందుకయ్యా చచ్చిన పామును చంపుతావు, నా అహంకారమే ఈ పతనానికి మూలమని అర్థమయ్యింది, అహంకారం వల్ల ఇంత నీచ స్థితికి దిగదారుతానని నేను అనుకోలేదు. కన్న తల్లిని ఎవడైనా ప్రేమిస్తాడా, జగన్మాతని అందరూ పూజించాలి, అటువంటి జగన్మాతని నేను ఇవాళ వివాహం చేసుకుంటానన్నాను, ఈ పాపానికి ఇక ప్రాయశ్చిత్తం లేదు, క్షమించు బాబోయ్ అని ఇద్దరి కాళ్ళు పుచ్చుకుని ఏడ్చేశాడు. పశ్చాత్తాపంతో ఏడ్చాడు. శ్రీమతి చరిత్రం అనే పేరుతో దేవీ భాగవతంలో కూడా ఈ కథ ఉంటుంది. అప్పుడు విష్ణువు చిరునవ్వు నవ్వి, నాయనా ఇది నీ తప్పు కాదు, నీలో ఉన్న మాయ. ఎవడైనా ఆత్మస్థుతి చేసుకుంటే వెంటనే వాడిలో ఉన్న అమ్మవారి శక్తి ఉపసంహరింపబడుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను గొప్పవాణ్ణి పండితుణ్ణి లేక జ్ఞానిని సంపద కలిగిన వాడిని ఇంకొకడిని ఎవడైనా తనను తాను పదే పదే పొగుడుకుంటే ఈ పైన మూర్ధంలో నుంచి అమ్మవారిలో ఉన్న దివ్యశక్తి ఎగిరిపోతుంది. మనందరిలో అమ్మవారి శక్తి ఉన్నది. ఆ శక్తి ఒక్కొక్కరిని ఒక్కొక్క కోణంలో వరిస్తుంది. ఒక్కొక్కడిలో జ్ఞానం రూపంలో, ఒక్కొక్కడి రూపం, ఒక్కొక్కడిలో అధికార రూపంలో, ఒక్కొక్కడికి సుఖ రూపంలో, ఒక్కొక్కడికి పదవీ రూపంలో, ఏదో ఒక రూపంలో ఈ శక్తి ఉంటుంది. ఆత్మస్థుతితో ఈ శక్తి ముందు పోతుంది. ఇంకా పరనింద చేస్తే తక్కిన శక్తులన్నీ నశిస్తాయి. అమ్మవారి శక్తి పోయాక తక్కిన శక్తులన్నీ పోతాయి. అంటే ఈ విద్య, ఈ వినయము, ఇటువంటి లక్షణాలన్నీ పోతాయి. అక్కడి నుంచి వాడు సర్వభ్రష్టుడు అవుతాడు. నువ్వు ముందు ఆత్మస్థుతి చేసుకున్నావు, మాయని జయించానన్నావు, దాంతో జగన్మాతృశక్తి పోయింది. మమ్మల్ని నిందించవు త్రిమూర్తుల్ని, దాంతో తక్కిన శక్తులు పోయాయి. ఆ మాయ వల్లే కన్న తల్లి జగన్మాతని ఆదిపరాశక్తిని ఈ ఆదిలక్ష్మిని వరించావు. పైగా వరించడమే కాకుండా మహాభయంకరమైన పాపాన్ని కూడా వరించావు. అయినా పశ్చాత్తాపంతో నా పాదాల మీద పడ్డావు గనక పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం, నువ్వేం భయపడకు. ఇంకో రహస్యం చెప్పనాను ఆయన, ఇదంతా నా సంకల్పమే, హరి సంకల్పం లేకుండా ఈ జగత్తులో ఏదీ జరగదు. భవిష్యత్తులో రావణుడనే పేరుతో హిరణ్యకశిపుడు పుట్టబోతున్నాడు, కుంభకర్ణుడనే పేరుతో హిరణ్యాక్షుడు పుట్టబోతున్నాడు. కశ్యప ప్రజాపతికి దితికి ముగ్గురు సంతానం. అందులో మొట్టమొదటివాడు హిరణ్యాక్షుడు అవడానికి, వాడు చిన్నవాడైనా పుట్టడం ముందు పుట్టాడు గనక వాడిని పెద్దవాడు అంటారు చాలామంది తెలియక. కవల పిల్లల్లో ముందు పుట్టినవాడు చిన్నవాడు గుర్తుపెట్టుకోండి, తర్వాత పుట్టినవాడు పెద్దవాడు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, వజ్రాంగుడు ముగ్గురు సంతానం. వజ్రాంగుడు కొడుకే తారకాసురుడు అంటే, దితి కొడుకులే వీళ్ళందరూ కూడా. ఈ ముగ్గురు కొంచెం ఇంచుమించుగా పుట్టారు కొద్ది క్షణాలు తేడాలో. అందులో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జయ విజయులు, వాళ్ళు మూడు జన్మలు ఎత్తుతారు. అందులో మొదటి జన్మ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రెండవది రావణ కుంభకర్ణులు, మూడేమో శిశుపాల దంతవక్త్రులు. వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో రావణ కుంభకర్ణులుగా పుడతారు. వాళ్ళని సంహరించడానికి నేను మానవ అవతారం ఎత్తాలి. నరుల చేతిలో తప్ప రావణునికి మరణం ఉండదు. నేను నరుడిగా పుట్టాలంటే ఒక కారణం ఉండాలి. ఆ కారణం నీ ద్వారా వచ్చింది, నీ శాపాన్ని అంగీకరించాను, ఇది నా సంకల్పం. నేనప్పుడు రాముడిగా ఆవిర్భవిస్తాను, అప్పుడు నువ్వు చెప్పినట్టే వానరుల సహకారం తీసుకుంటాను. ఈ వానరులలో నాకు సంపూర్ణంగా సహకారం చేయటానికి ఈశ్వరుడు అవతరిస్తాడు. కానీ నువ్వు ఒక చిన్న ఉపకారం చెయ్యి, నేను నీకు కొండముచ్చు ముఖం ఇచ్చాను, నల్లని కోతి ముఖం. ఈ కోతులందరూ నాకు సాయం చేసినా ఈశ్వరుడు నాకు సాయం చేసేటప్పుడు ఆయనకి మాత్రం ఎర్రని మూతి ఉండేలా చూడన్నట్ట. స్వామి ఆజ్ఞాపిస్తున్నావు గనక అలాగే చేస్తున్నాను అన్నాడు నారదుడు. ఆ తర్వాత ప్రాయశ్చిత్తంగా తపస్సు కోసం వెళ్ళిపోయాడు. హరినింద చేశాక హరి క్షమించినా లోపల బాధ ఉంటుంది కదా. భగవంతుడు కరుణాస్వరూపుడు, ఆయన క్షమించాడు. అయినా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందుకే మళ్ళీ తపస్సుకి వెళ్ళి ఇప్పటికి కూడా గంధమాదన పర్వతం మీద నారదునికి తపస్సు చేసినటువంటి చోట గుడి కట్టారు. ఇప్పుడు ఆ గుళ్ళ దగ్గరికి వెళ్ళడం కష్టంగా ఉంది, కానీ నారదుడు అక్కడ మళ్ళీ 10,000 సంవత్సరాలు తపస్సు చేశాట. ఆ తపస్సు వల్ల హరినిందా పాపం పోయిందనమాట. హరినిందా, గురునిందా అంత తేలిగ్గా పోయే పాపాలు కావు. అందుకే వాటి జోలికి అసలు వెళ్ళనే వెళ్ళకూడదు.